ప్రతిభా బయోటెక్ కొక్కొలి సమర్పించు మరియు సహ సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మంచును తేమగా ఉపయోగించుకొని శీతాకాలంలో అధిక దిగుబడినిచ్చే పప్పు ధాన్యం శనగ. ఉమ్మడి రాష్ట్రాల్లో రబీ పంటగా శనగ సాగు దాదాపు 6 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతోంది. చల్లని వాతావరణంలో మంచి పెరుగుదలను కనబరిచే ఈ పంట ప్రస్తుతం పూత కాత దశలో ఉంది. ఈ పంటకు చాలా చోట్ల పురుగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు చూద్దాం. రబీ కాలంలో సాగయ్యే పప్పుధాన్యపు పంటల్లో అతి ముఖ్యమైనది శనగ. వాణిజ్య పంటలైన మిరప, పొగాకు పంటలకు ప్రత్యామ్నాయ పంటగా శనగ రైతుల ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా నీటి వసతి తక్కువ ఉండే నల్లరేగడి భూముల్లో రబీ పంటగా మంచును ఉపయోగించుకుని పెరగగల పంట ఇది. ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్లో 4 నుండి 5 లక్షల హెక్టార్లలో సాగుతుండగా తెలంగాణలో మాత్రం 120,000 హెక్టార్లలోనే సాగవుతోంది. ప్రస్తుతం పూత దశ నుండి శాఖీయ దశ వరకు ఉంది. అయితే ఈ సమయంలో పురుగుల ఉధృతి కూడా పెరిగింది. వీటిని సకాలంలో నివారించకపోతే పంట పూర్తిగా నష్టపోయే ప్రమాదముంది. పురుగుల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సంధ్యాకిషోర్. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్న అపరాల పంటల్లో శనగ అనేది యాసంగిలో ముఖ్యమైన అపరాల పంట. మన రాష్ట్రంలో సుమారుగా 3 లక్షల ఎకరాల్లో శనగ పంట సాగవుతూ వస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుతం రైతు పొలాల్లో ఈ పంట పూత దశ నుంచి శాఖీయ దశలో వివిధ దశల్లో పంట ఉన్నది. ముఖ్యంగా అక్టోబర్ చివరిలో విత్తుకున్న పంట పూత దశలో ఉన్నది. నవంబర్ చివరిలో విత్తిన పంట శాఖీయ దశలో ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా శనగ పంట లేత దశలో రబ్బరు పురుగు ఆశించి ఉన్నది. ఈ రబ్బరు పురుగు ఆశించడం వల్ల ముఖ్యంగా ఈ పురుగులు ఆకు అడుగు భాగాన ఉండి గోకి తినడం వల్ల పత్రాహరితం కోల్పోయి పురుగులు ఎక్కువగా ఉన్నప్పుడు పంటలో ఆకులన్నీ తిని వేయడం వల్ల కేవలం మొదలు మాత్రమే మిగిలే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతు సోదరులు ముఖ్యంగా ఈ రబ్బరు పురుగును తొందరగా తొలి దశలో నివారించుకున్నట్లయితే మొక్కలు పెరిగే అవకాశం ఉంది. దీని నివారణ కోసం గాను నొవాలిరాన్ 1 మిల్లీలీటర్ నీటికి లేదా లార్విన్ థయోడికార్బ్ 1 గ్రాము లీటర్ నీటికి లేదా క్లోరిఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్ నీటికి ఉధృతిని బట్టి 2 నుంచి 3 సార్లు 5 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు ఉధృతి తక్కువగా ఉంటుంది. ఇక పూత దశలో మనకు శనగపచ్చ పురుగు ఆశించే అవకాశం ఉంది. ముఖ్యంగా శనగపచ్చ పురుగు లేత చిగుళ్లపైన, తర్వాత పూ మొగ్గలపైన, మొక్కల చివరిలో పసుపు రంగు గుడ్లు ఏకాంతంగా అంటే ఒకటి ఒక్కటిగా ఒంటరిగా గుడ్లను పెడుతూ ఉంటుంది. ఈ శనగపచ్చ పురుగు ద్వారా పెట్టబడిన గుడ్ల నుంచి నార పురుగులు బయటకు వచ్చి అవి లేత పిందలను, తర్వాత పూ మొగ్గలను ఆశించి వీటిని తల లోపలికి పెట్టి శరీర భాగం బయటపెట్టి లోపల ఉన్న కాయల గింజలను గుళ్ళ చేస్తూ ఉంటాయి. కాబట్టి శనగపచ్చ పురుగు ఉధృతిని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ దానికి తగు నివారణ చర్యలు చేపట్టాలి. ఈ పురుగు నివారణ కోసం గాను స్పైనోసాడ్ 60 మిల్లీలీటర్లు ఎకరానికి లేదా క్లోరాంత్రినిప్రోల్ 60 మిల్లీలీటర్లు ఎకరానికి లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని నివారించుకోవచ్చు. ఇక శనగ పంటలో గమనించవలసిన ముఖ్యమైన యాజమాన్య పద్ధతి ఏంటంటే నీటి యాజమాన్యం. ముఖ్యంగా శనగ అనేది మిగులు తేమతో మంచు ఆధారంగా పండే పంట. కానీ ఎప్పుడైనా బెట్ట పరిస్థితుల్లో మనము తేలికపాటి తడులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా శనగలో అధిక దిగుబడులు సాధించాలంటే శాఖీయ దశలో అంటే విత్తిన 20 రోజుల తర్వాత మొక్కలు ఎప్పుడైతే శాఖలు విచ్చుకుంటాయో ఆ సమయంలో మనం ఒక తేలికపాటి తడి స్ప్రింక్లర్ ద్వారా కానీ లేదంటే తక్కువ మోతాదులో నీరు పెట్టి చూసుకున్నట్లయితే మొక్క ఏపుగా పెరిగి శాఖలు ఎక్కువగా పెరిగి ఎక్కువ కాయలు వచ్చి అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. తర్వాత కాయదశలో కూడా ఒక తేలికపాటి తడి ఇచ్చుకున్నట్లయితే దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు నీటి యాజమాన్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి అధిక దిగుబడులు పొందాల్సిందిగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మనకు పూత కాయదశలో
మల్టీకే 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే బెట్ట నుంచి పంటను కాపాడుకొని అధిక దిగుబడులు పొందవచ్చు.